Thank you.
మాడ వెంకటేశ్వర గారు, సీనియర్ మోస్ట్ తెలుగు సినిమా నటులు, హాస్యాన్ని 700 సినిమాల్లో దరిదాపులుగా నటించి అంతకంటే మనిషిగా అందరికీ భావభావాన్ని చాలా దగ్గరవుతూ అందరితోనూ మంచి సంబంధాలని ఒక నటుడికి నటుడికి మధ్యన భేదం లేదు అని ఆయన నిరూపించి అందరికీ ప్రేమపాత్రుడిగా ఉన్నటువంటి మాడా వెంకటేశ్వరరావు గారు ఈరోజు మన వదిలిపెట్టి దేవుడి దగ్గరికి వెళ్ళారు. 81 సంవత్సరాలు అయినా వారు పూజ్యులు పెద్దలు అక్కిరి నాగేశ్వరరావు గారి ప్రోద్బలంతో సుడిగుండాలనే సినిమాల్లో వారు వారి నటనా జీవితాన్ని ప్రారంభించారు. ఈవేళ దాదాపు 700 సినిమాల్లో నటించి తనకంటూ చిల్లర కొట్టు చిట్టమ్మ ఇలాంటి సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని, ప్రత్యేకమైనటువంటి ముద్ర ఆ పాత్రకి ఆయన చేసినట్టుగా ఇంకోళ్ళు ఎవరో చేయలేరు అన్న విధంగా ఒక అద్భుతంగా నటించినటువంటి మాడా గారు ఆరోగ్య కారణాల వల్ల 81 సంవత్సరాల వారికి ఈ రోజున మనల్ని వదిలి దేవుడి దగ్గరికి వెళ్ళారు. కళాకారులకున్న అదృష్టం ఏంటంటే ఆయన వదిలి వెళ్ళడానికి ఆయన శరీరానికి అవకాశం ఉందేమో కానీ ఆయన ఆత్మ, ఆయన సినిమాలు ఎప్పుడైనా మనం వేసుకుని వెంటనే చూడగలిగినటువంటి మన ఒక్కసారి చిల్లర కొట్టు చిట్టమ్మ చూసామంటే వారు మనతోనే ఉంటారు. నేనైతే ఆయన వెళ్ళారని అనుకోవట్లేదు, వారు మనతోనే ఉన్నారు. వారు చక్కగా ప్రశాంతంగా వారి ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున వారికి వీడ్కోలు పలుకుతున్నాం. జరుగుద్దని ఎప్పుడు అనుకోలేదు. అసలు TV9లో చూసి లైన్ చూసి అది అవునా కాదో అని అనిపించింది. అనిపించి అది పేపర్లో తన నెక్స్ట్ పేపర్లో చూసి అప్పుడు ఫోన్ చేస్తే మనం కూడా మాట్లాడాడు. అది చాలా దురదృష్టకరం. మాది చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ మాది. ఎప్పుడు ఇలాగ అనుకోలేదు. అసలు ఎప్పుడు కూడా ఆరోగ్యంగానే ఉండేవాడు. సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఇలా జరిగింది. అది దురదృష్టకు పాపం పిల్లలు, పిల్లలంతా ఆడపిల్లలు. నటులుగా ఎంత గొప్ప నటులు, వారు ఓ పాత్ర చేయటం ద్వారా ఆ పాత్రలో ఆయన ఎంత లీనమయ్యి ఎంత పరకాయ ప్రవేశం చేశారో కాబట్టి బహుశా అది చిల్లర కొట్టు చిట్టమ్మ అనే పాత్రలో ఒక జాకో పాత్రలో చేశారు కాబట్టి నిజంగా ప్రజలు ఆ పాత్ర తర్వాత ఆయన పరకాయ ప్రవేశం చేసి చేసిన అంత అద్భుతమైన పాత్రకి దాని తర్వాత అసలు ఆయన్ని మాడా మాడా అని అంటాం. నిజంగా ఆయన నటులుగా ఎంత గొప్ప నటులో ఆ ఒక్క పాత్రే ప్రూవ్ చేసింది. దాని తర్వాత ఆయన ఎన్నో చిత్రాలు చేశారు. అలాగే మాడా గారిలోని ఇంకొక వెంకటేశ్వరరావు గారు ఇంకో కోణం, వారు ప్రజానాట్య మండలి తరఫున సమాజాన్ని చైతన్యవంతం చేసే ఎన్నో నాటకాల్లో పాల్గొన్నారు, ప్రజా కళాకారులు. అందుకని మాడా గారి కుటుంబ సభ్యులకి అందరికీ నా తరఫున, ప్రజానాట్య మండలి తరఫున నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ ప్రజా కళాకారులకి, నటులకి ఎటువంటి మరణం ఉండదు, వారు చేసిన పాత్రల ద్వారా వారు సజీవంగా ప్రజల మనసులో ఎప్పటికీ ఉండిపోతారు, జోహార్ మాడా గారు. మాడా గారు చనిపోయిన సందర్భంగా మనం ఆయన్ని ఈ ఎంటర్టైన్మెంట్ వరల్డ్కి పరిచయం చేసిన, నాటకాల ద్వారా పరిచయం చేసిన దాసం గోపాలకృష్ణ గారు గురించి ఒకసారి తలుచుకోవాలని అనిపించింది ఆయన చూడగానే.
వారి ద్వారానే మీరు ఈ ప్రపంచానికి, సినీ ప్రపంచానికి పరిచయం అయ్యారు. చాలామంది మాడ గారి గురించి, వారి టాలెంట్స్ గురించి చాలామంది మాట్లాడుంటారు, కానీ వ్యక్తిగతమైన విషయాల్లో ఆయన పిల్లల్ని పెంచిన విధంగానే ఆయన నలుగురు కూతుళ్ళని ఇక్కడ కూతుళ్ళులాగా ఇంటి వెనకాల ఉంచేసో తెర వెనకాల ఉంచేసో పెంచుకోవడం కాకుండా వారికి ధైర్య సాహసాలతో ప్రపంచంలోకి పంపించి వారిని పెంచారు. ఆయన ఆ పెంపకాన్ని చూసి చాలాసార్లు అప్రిషియేట్ చేయాలని అనిపించాను. ఇదిగా ఉంది, దానికి ఒక పతాకం కింద నేను అనుకున్నది ఏంటంటే, వాళ్ళ పిల్లలతో మాట్లాడేటప్పుడు ఆఖరమ్మాయి, ఆ పిల్లలు నలుగురు అక్కడ ఉన్నారు, మా తండ్రిని మేము నలుగురు మోసుకెళ్తాము, మా ఆఖరి చెల్లెలు మా తండ్రికి కొరువు పెడద్ది అంటే, నిజంగా నేను వాళ్ళు ఆ పిల్లలు మాట్లాడుతుంటే ఇలా అనుకున్నాం అనుకుని ఇలా చేస్తున్నాం అని వాళ్ళు మాట్లాడుతుంటే, నిజంగా ఆయన పెంచిన విధానం కానీ ఆ పిల్లలు పెరిగిన విధానం కానీ వాళ్ళు ప్రస్తుతం ఆలోచిస్తూ, మేము నలుగురు మా తండ్రిని మోస్తాము అని ఆడపిల్లలు అని మా తండ్రికి నేను కొరివి పెడతానని ఆఖరమ్మాయి అంటుంటే, నిజంగా ఆడపిల్లలు అంటే ఇలా పెరగాలి అని అనిపించింది. ఈ అటాచ్మెంట్ ఈ ఫ్యామిలీతో, ఎందుకంటే చాలా వరకు సినీ ప్రస్థానం అందరిది మద్రాసులో ప్రారంభమై హైదరాబాద్ వరకు కొనసాగింది. ముఖ్యంగా ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్టు అందరినీ తన ఫ్యామిలీగా, ముఖ్యంగా మా ఫ్యామిలీతో మా నాన్నన్న మా అమ్మగారన్న ఎంతో గౌరవం ప్రేమ, అలాగే నా విషయంలో వాళ్ళ పాప మా సిస్టర్ దేవర్ క్లాస్మేట్స్ ఇన్ మద్రాస్ కాలేజ్ SIT కాలేజ్లో. సో ఏదో ఒక సందర్భంలో కలవడం లేదా ఆయనే ఫోన్ చేయడం, నీ గురించి అలా బ్యాడ్ టాక్ వచ్చిందిరా, నువ్వేంటి బ్రహ్మాండంగా చేస్తున్నావు అట యాక్టింగ్, అలా చేయకరా, యాక్టింగ్ కొంచెం తగ్గించరా అని ఈ లెవెల్లో జోకులు వేస్తూ అందరినీ నవ్విస్తూ ఈరోజు ఫైనల్గా మనల్ని అందరినీ ఈ పరిస్థితిలో ఈరోజు ఆయన చూడాల్సిన వచ్చిన పరిస్థితి. ఇట్స్ అ గుడ్ మ్యాన్. అట్ ద సేమ్ టైం నేను ఈ మధ్య కల్పన అనే సినిమాని, కాంచనాని కల్పన అని చేసినప్పుడు అందులో నేను ఆ ట్రాన్స్జెండర్ రోల్ చేయడం జరిగింది. ఆ క్యారెక్టర్ ఆయన చూసి చాలా బాగా చేసావురా, మ్యానరిజమ్స్ అంటే మీరే ఇన్స్పిరేషన్ సార్ అని కూడా చెప్పాను. ఎందుకంటే నాకు ఆ చూడుపిన ఆ క్యారెక్టరు ఎంత కష్టమో ఆ క్యారెక్టర్ నేను చేస్తున్నప్పుడు నిజంగా ఆయన ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని, నేను కొన్ని నా స్టైల్లో కొన్ని మ్యానరిజమ్స్ ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని చేసిన క్యారెక్టర్, అది చాలా మంచి పేరు వచ్చింది ఆ క్యారెక్టర్ కూడా. ఆ విషయం కూడా ఎంతో ఆనందించారు. సో చాలా మంచి మనిషి ఆయన, ఎక్కడున్నా ఆయన బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని, వి రియలీ మిస్ హిమ్. ముఖ్యంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని, అలాగే వాళ్ళ ఫ్యామిలీకి మా ప్రకార సానుభూతి తెలియజేస్తూ లాంగ్ లివ్ మాడ, థ్యాంక్ యూ. మాడా వెంకటేశ్వరరావు గారు లేరంటేనే నమ్మలేనటువంటి విషయం, ఎందుకంటే వారి ఆప్యాయత, వారి అభిమానం, వారి ప్రేమ అందరికీ తెలుసు. వారు బాగా దగ్గర వాళ్ళని బావగారని పిలిచేవారు, ఇంట్లో వాళ్ళని చెల్లాయని పిలిచేవారు, అంత ఆప్యాయత ఆయన పంచారు అందరికీ. ఆయన నటుడే కాకుండా ఒక విధంగా నటనని పూర్తిగా ప్రోత్సహించేవాడు. నాకు తెలుసు ఎంతమంది కళాకారులకు వారు వెన్నుదన్నుగా ఉండి ఈనాడు వారు శోకించే పద్ధతిలో సహాయం చేసేవారు. అంటే ఈనాడు వారు లేరనే మాట విని చాలామంది బాధపడుతున్నారు. అంటే అలాంటి మహావ్యక్తి ఈనాడు మనం మధ్య లేరంటే నాకు మాత్రం నమ్మకం కుదరడం లేదు. ఏదైతే ఏమిటి, వాస్తవాలను వాస్తవాలుగా చూడాల్సిన విషయం. వాటి భవిష్యత్తులో వారి కుటుంబం ఈ స్థితి నుంచి బయటపడి భగవద్ కృపతో ముందుకు వెళ్ళాలని నేను ఆకాంక్షిస్తూ, మరి వారి ఆత్మకు శాంతి కలగాలని కూడా నేను కోరుకుంటున్నాను. వస్తున్నప్పుడు నాన్నగారి దగ్గరికి వేషాల కోసం వస్తూ ఉండేవారు, నాన్నగారితో బాగా క్లోజ్గా ఉండేవారు. ఎప్పుడూ ఆయన మా ఇంట్లో
మా అన్నయ్యలాగా నేను పెద్ద అబ్బాయిని కృష్ణమూర్తి గారికి, వీళ్ళిద్దరు నా తమ్ముళ్ళు అంటాం అందరు, మా నన్ను మా అన్నయ్యని, నాన్నగారు కూడా అలాగే చూసేవారు, మేము అలాగే చూసుకునేవాళ్ళం. మనిషిగా అంటే ఫ్యామిలీగా రిలేషన్షిప్ అది. ఆర్టిస్ట్గా ఆయన చాలా గొప్ప నటుడు, కమెడియన్. ఆయన్ని రిప్లేస్ చేసిన వాళ్ళు అప్పటికి ఇప్పటికి రాలేదు. చాలామంది కమెడియన్స్ వచ్చారు, చాలా రకాలు చేశారు, కానీ మాడా గారు లాగా చేసే ఆర్టిస్ట్ అనేది మళ్ళీ అప్పటికిప్పటికీ ఎవరు రాలేదు. ఇన్ని రోజుల నుంచి చిల్లర కొట్టు చిట్టమ్మలో సూడు పిన్నమ్మ చేసినట్టు కానీ, లేదంటే రావు గోపాల్ గారితో ఆ క్యారెక్టర్ చేసినప్పుడు కానీ ఆయనకి సాటి కానీ పోటీ కానీ మధ్య ఎవరు రాలేదు. అలాంటి మంచి నటుడు మన మధ్య లేకపోవటం నా పర్సనల్గా నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ అలాగే సినిమా పరిశ్రమ కానీ తీరంలో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కానీ ఆయన ఫ్యామిలీకి నా సానుభూతిని తెలియజేస్తాను. బావా బావా అని అందరితో ఆప్యాయంగా పలకరించే మంచి మనిషి. ఇవాళ ఆయన అకస్మాత్తుగా పోవటం, మా మధ్య లేకపోవటం చాలా విషాదకరమైన విషయం. మాకు ఫిలిం నగర్ సొసైటీలో ఆయన ఒక మెంబర్గా మాకు చాలా సూచనలు సలహాలు ఇస్తూ ఉండేవాడు. నేను సెక్రటరీగా ఉన్నంతకాలం ఆయన నాయనకుమాలే నుంచొని మాయనకే సపోర్ట్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు కూడా ఆయన లేకపోతే మాకు చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మాదా వెంకటేశ్వర గారు అందరికీ ఇండస్ట్రీలో అందరికీ బావా బావా అంటూ ఆప్యాయంగా పలకరించాడు. ఎవరు కనపడినా సరే బావగారు బావగారు అని అదొక ప్రఖ్యాత అందరికీ కావలసిన వాడు. అజాత శత్రు, మంచి స్నేహితుడు అందరికైనా, ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే మనిషి. కమిడే ఎందుకని అతని స్థానాన్ని అతను సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీలో అందరికీ కావలసిన మనిషిగా వెలిగాడు ఇంతకాలం. మరి పుట్టినవాడు ఎప్పటికైనా గతంగా మారడు. అతని పని అంతా సరిపోయింది. కాకపోతే ఇలాంటి సందర్భంలో మంచి మిత్రుడు పోయాడనే బాధ అందరికీ ఉంటుంది, అది సహజం. మనం కోరుకునేది అతను మిత్రుడిగా ఏ లోకంగా ఉన్నా కూడా అతను ఆత్మ శాంతించాలని, హాయిగా ఉండాలని. మళ్ళీ వాడికి జన్మంటూ ఉంటే మళ్ళీ కమెడియన్గానే పుట్టాలని నేను మనిచేస్తున్నాను. అతను లేని లోటు లోటే ఇండస్ట్రీకి. అంత మంచి ఆర్టిస్ట్, రికగ్నిషన్ ఎంతవరకు వచ్చిందంటే ఇది వాళ్ళ వాళ్ళ అదృష్టాన్ని బట్టి, కెపాసిటీని బట్టి. బట్ అందరికీ బాగా రికగ్నైజ్ అయిన మనిషి అని ఏదో చెప్పాలంటే అతను పోవటం మనందరికీ ఒక మంచి ఫ్రెండ్ పోయాడనే ఒక బాధ అంత పదే తప్పదు. కాకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ, వాళ్ళ పెద్దవర్గం నా హృదయపూర్వక సానుభూతి తెలియపరచుకుంటున్నాను. బాగా ఫ్యామిలీ అటాచ్మెంట్ ఈ ఫ్యామిలీతో, ఎందుకంటే చాలా వరకు సినీ ప్రస్థానం అందరిది మద్రాసులో ప్రారంభమై హైదరాబాద్ వరకు కొనసాగింది. ముఖ్యంగా ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్టు అందరినీ తన ఫ్యామిలీగా, ముఖ్యంగా మా ఫ్యామిలీతో మా నాన్నన్న మా అమ్మగారన్న ఎంతో గౌరవం ప్రేమ. అలాగే నా విషయంలో వాళ్ళ పాప మా సిస్టర్, దేవర్ క్లాస్మేట్స్ ఇన్ మద్రాస్ కాలేజ్, ఎస్ఐటి కాలేజ్లో. సో ఏదో ఒక సందర్భంలో కలవడం లేదా ఆయనే ఫోన్ చేయడం, నీ గురించి అలా బ్యాడ్ టాక్ వచ్చిందిరా, నువ్వేంటి బ్రహ్మాండంగా చేస్తున్నావట యాక్టింగ్, అలా చేయకరా, యాక్టింగ్ కొంచెం తగ్గించరా అని ఈ లెవెల్లో జోకులు వేస్తూ అందరినీ నవ్విస్తూ ఈరోజు ఫైనల్గా మనల్ అందరినీ ఈ పరిస్థితిలో ఈరోజు ఆయన చూడాల్సి వచ్చిన పరిస్థితి. ఇట్స్ అ గుడ్ మ్యాన్. అట్ ది సేమ్ టైం నేను ఈ మధ్య కల్పన అనే సినిమాని, కాంచనాని కల్పన అని చేసినప్పుడు అందులో నేను ఆ ట్రాన్స్జెండర్ రోల్ చేయడం జరిగింది. ఆ క్యారెక్టర్ ఆయన చూసి చాలా బాగా చేసేవరా, మ్యానరిజమ్స్ అంటే మీరే ఇన్స్పిరేషన్ సార్,
అని కూడా చెప్పాను. ఎందుకంటే నాకు ఆ చూడు పిన్నమ్మ క్యారెక్టరు ఎంత కష్టమో ఆ క్యారెక్టర్ నేను చేస్తున్నప్పుడు నిజంగా ఆయన ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను కొన్ని నా స్టైల్లో కొన్ని మ్యానరిజమ్స్ ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని చేసిన క్యారెక్టర్ అది. చాలా మంచి పేరు వచ్చింది ఆ క్యారెక్టర్ కూడా. ఆ విషయం కూడా ఎంతో ఆనందించారు. సో చాలా మంచి మనిషి ఆయన, ఎక్కడున్నా ఆయన బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని. వి రియలీ మిస్ హిమ్. ముఖ్యంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని, అలాగే వాళ్ళ ఫ్యామిలీకి మా ప్రకార సానుభూతి తెలియజేస్తూ లాంగ్ లివ్ మాడ. థ్యాంక్ యూ.